నెల్లూరు జిల్లా అనంతసాగర మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి స్థానిక ఎస్ఐ సంతోష్ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ గొప్పతనాన్ని గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరావు, జేవీవి జిల్లా అధ్యక్షులు వేము పెంచులయ్య, జేవీవి నాయకులు గాడి సుధాకర్, లైబ్రరియన్ నారాయణరావు మరియు కె రాజునగర్ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఉగ్రాత్రులతో కలిపేసినటువంటి ఒక మహనీయుడి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం. మన పెద్దలందరూ కూడా మంచి మెసేజ్ ఇచ్చారు. ఎస్ఐ గారు కానీ డాక్టర్ గారు కానీ భారతదేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని అనుసరించడం జరిగింది. తద్వారా మనకు ఆయన వెనుకబడిన తరగతుల వారికి వారిని కూడా ముందుకు తీసుకువచ్చి వారిలో కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైన పదవులు పోవడానికి ఆయన ఎంతో కృషి చేయడం జరిగింది. ఆయన ఒక మార్గదర్శకం కూడా నిలవడం జరిగింది. కాబట్టి మనందరం ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన మనకు కల్పించిన రాజ్యాంగాన్ని సద్వినియోగం చేసుకుని మనతో పాటు ఉన్న వారిని కూడా మనతో సమానంగా మనకు ఆ రోజుల్లో రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఇవన్నీ కల్పించిన మూలాన అప్పటి వరకు మనకు చదువు సంధ్యలు ఇట్లాంటివి మనకు అందుబాటులో లేని రోజుల నుంచి ఈరోజు చదువుకుని ఒక ఆఫీసర్లుగా ఒక మెడికల్ ఆఫీసర్ కావచ్చు ఎన్నో ఉన్నత పదవుల్లో ఉన్నామంటే దాని అంతటి దాంట్లో ఒక రాజ్యాంగం. ఈ రాజ్యాంగం రచించి మనందరికీ ఈ విధమైన పొజిషన్ వచ్చి తీసుకురాగలిగిన దానికి కారణమైన బిఆర్ అంబేద్కర్ అని ఎప్పుడూ మనకు తెలుసుకుంటూ ఉంటుంది. అక్షర విచ్చుపెట్టినటువంటి మేధావి ఆయన, మొత్తం దేశానికి ఒక గొప్ప మేధావిగా, ప్రపంచంలో ఉండేటువంటి 10 మంది మేధావుల్లో ఒకటిగా, భారతదేశంలోనే కాదు ప్రపంచమంతా ఆయన్ను గుర్తించి డాక్టర్ అంబేద్కర్కి ఈరోజు విదేశాల్లో కూడా స్టాచ్యులు ఏర్పాటు చేసేటువంటి